టీఎస్పిఎస్సి నిర్వహించే గ్రూప్ వన్ ఎగ్జామ్లో భాగంగా ఈ క్లాసులో పల్లవుల గురించి తెలుసుకుందాం అయితే ఈ పల్లవులు అనే లెసన్ గురించి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వస్తాయి మెయిన్స్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి పల్లవులు అనే లెసను చాలా ఇంపార్టెంట్ సో ఈ పల్లవులు అనేవాళ్ళు క్రీస్తు శకము ఐదు వందల డెబ్బై ఐదు సంవత్సరంలో అధికారంలోకి వచ్చారు ఈ పల్లవులు ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్నారు ఆ ఇక్ష్వాకులను ఓడించేసి ఇక్ష్వాకులను చేసి రాజ్యాధికారానికి వచ్చారు పల్లవము అంటే సంస్కృత భాషలో తీగ అని అర్థము ఇది తొండై అను తమిళ పదానికి సమానమైనటువంటి పదము పల్లవం అనగా సంస్కృతములో తీగ ఇది తొండై అను తమిళ పదానికి సమానమైనటువంటి పదము తొండైనాడు అంటే తీగల ప్రాంతము అని అర్థము పల్లవ అను పదానికి దోపిడి దొంగ అనే అర్థం కూడా వస్తుంది పల్లవ పల్లవ అనే పదానికి తీగల ప్రాంతం అనే కాకుండా దోపిడి దొంగ అను అర్థం కూడా ఉంటుంది పల్లవుల అధికారము దక్షిణ ఆంధ్ర ప్రాంతానికి ఉత్తర తమిళనాడు ప్రాంతానికి మధ్య విస్తరించి ఉన్నది పల్లవుల రాజధాని కంచి దానికి మరొక పేరు కాంచీపురం ఇప్పుడు మనకు ఎగ్జామినేషన్లో గతంలో పల్లవులు ఎవరికి సామంతులు అడిగాడు పల్లవులు ఇచ్వాకులకు సామంతులు పల్లవుల రాజధాని కంచి అంటాం దానినే కాంచీపురం అని కూడా అంటారు ఈ పల్లవుల చరిత్ర తెలుసుకోవాలి అంటే ప్రధానంగా గ్రంథ రూపంలో ఉన్న ఆధారాలు ఉన్నాయి అలిఖిత ఆధారాలు ఉన్నాయి శాసనాలు ఉన్నవి లిఖిత రూపంలో ఉన్నటువంటి గ్రంథాలు ఉన్నవి ఫస్ట్ వన్ పల్లవుల చరిత్రకు సంబంధించినటువంటి శాసనాలు తీసుకున్నట్లయితే మొదటి మహేంద్రవర్మ తిరుచినాపల్లి మందగట్టు కుడియమలాయ్ అనే శాసనాలు మొదటి మహేంద్రవర్మ వేయించినటువంటి శాసనాలు నాపల్లి మందగట్టు కుడియమలాయ్ శాసనాలు మొదటి నరసింహవర్మ బాదామి శాసనం నందివర్మ ఉదయేంద్ర శాసనం మంచికల్లు శాసనం మైదవోలు శాసనం రెండవ పులకేసి ఐనహోలు శాసనం ఇవి శా ఇవి పల్లవుల చరిత్ర తెలుసుకోవటానికి ఉపయోగమైనటువంటి ఆధారాలు పల్లవుల చరిత్ర తెలుసుకోవటానికి ఆధారమైనటువంటి శాసనాలను మొదటి మహేంద్రవర్మ మూడు శాసనాలను వేయించాడు మొదటి మహేంద్రవర్మ తిరుచునాపల్లి మందగట్టు కుడియమలాయి శాసనాలు మొదటి నరసింహవర్మ బాదామి శాసనము నందివర్మ ఉదయేంద్ర శాసనము మంచికల్లు మైదవోలు శాసనాలు రెండవ పులకేశి ఐహోల్ శాసనము అట్లాగే శాసనాలతో పాటుగా సాహిత్య ఆధారాలను తీసుకున్నట్లయితే మొదటి మహేంద్రవర్మ మత్త విలాసప్రహసనం అనే ఒక గ్రంథాన్ని రాశారు పల్లవుల ఆస్థాన కవి అయినటువంటి దండే దశకుమార చరిత్ర అను గ్రంథం రాశారు భారవి అను కవి భారవి అను కవి కిరార్తార్జునీయము అనే గ్రంథం రాశారు భారవి అను కవి కిరార్తార్జునీయము అను గ్రంథము రాశాడు తిరువల్నాల్ తిరునల్వార్ కురల్ అనే గ్రంథాన్ని రాశాడు తిరునల్వార్ కురల్ అనే గ్రంథాన్ని రాశాడు సింహల దేశ చరిత్రను తెలుపుతున్నటువంటి గ్రంథము మహావంశం సింహల దేశ చరిత్రను తెలిపే గ్రంథము మహావంశం అలాగే పల్లవుల రాజ్యాన్ని సందర్శించిన చైనా బౌద్ధ మత యాత్రికుడు హుయాన్ సాంగ్ హుయాన్ సాంగ్ సి యు అనే గ్రంథాన్ని రాశాడు ఉయాన్ సాంగ్ హర్షవర్ధని కాలంలో భారతదేశానికి సందర్శించి నలంద విశ్వవిద్యాలయంలో మూడు సంవత్సరాలు గడిపి భారతీయ భాషలను సంస్కృత భాషలను నేర్చుకొని అర్సిని రాజ్యాన్ని మొత్తం సందర్శించాడు దక్షిణ భారతదేశంలో రెండవ పులకేశి రాజ్యాన్ని సందర్శించాడు తర్వాత వెంగీ చాళుక్య రాజ్యాన్ని సందర్శించాడు మొద మొదటి నరసింహవర్మ రాజ్యాన్ని సందర్శించాడు మొత్తం భారతదేశంలో తన అనుభవాన్నంతా కూడా ఉపయోగిస్తూ సియుకి అను గ్రంథాన్ని రచించాడు ఉయాన్సాంగ్ ఇవి పల్లవుల గురించి తెలుసుకోవటానికి ప్రధానంగా ఉపయోగపడుతూ ఉంటవి ముఖ్యంగా శాసన ఆధారాలు సాహిత్య ఆధారాలు జనరల్గా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏమొస్తుంది అంటే ఈ పల్లవుల చరిత్ర తెలుసుకోవటానికి అలా అనే ఆధారాలలో గ్రంథ రూపంలో ఉన్న ఆధారాలు తర్వాత పురావస్తు ఆధారాలు ఈ రెండు ఆధారాలలో నమ్మదగిన ఆధారాలు ఏవి అని అడుగుతాడు అంటే ఇందులో సాహిత్య ఆధారాలు కూడా నమ్మదగినవే కానీ అంత నమ్మదగినవి కావు కాబట్టి పురావస్తు ఆధారాలు పూర్తిగా నమ్మదగినటువంటి ఆధారాలు పురావస్తు ఆధారాలు పూర్తిగా నమ్మదగిన ఆధారాలు సాహిత్య ఆధారాలు అంత నమ్మదగినవే అంత ఎందుకు కాదు అంటే రాజులు కొంతమంది కవులను పోషించినప్పుడు ఆ కవులు రాజుల గురించి కొంత గొప్పతనంగా రాస్తారు కాబట్టి అంత నమ్మదగినవి కావు అని చెప్పగలుగుతాం పూర్తి నమ్మద నమ్మదగిన ఆధారాలు పురావస్తు ఆధారాలు మరి ఇందులో మనకు పల్లవుల గురించి చరిత్ర తెలుసుకోవటానికి ఆధారాలలో ఫస్ట్ మనకు పురావస్తు ఆధారాలలో శాసనాలు అనేవి ఉన్నాయి మొదటి మహేంద్రవర్మ తిరుచినాపల్లి మందగట్టు కుడియమలాయి శాసనాలు మొదటి నరసింహవర్మ బాదామి శాసనము నందివర్మ ఉదయేంద్ర శాసనము మంచికల్లు మైదవోలు శాసనాలు రెండవ పులకేశి ఐహోల్ శాసనము ఇవి ప్రధానమైనటువంటివి అయితే ఇక్కడ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇటీవల కాలంలో ఏమడుగుతున్నాడు అంటే ఒకవైపున శాసనాలు వేయించిన వారు పేరు ఇస్తాడు మరొక వైపున ఎవరు ఏ శాసనం వేయించారు అక్కడ ఆ పేరు అనేది ఉంటుంది కాబట్టి ఈ శాసనం వేయించిన వ్యక్తి పేరు తర్వాత ఆ శాసనం ఎక్కడున్నదో మనం వాటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి చూడండి మరొకసారి పల్లవుల గురించి తెలుసుకోవాలి అంటే పల్లవుల గురించి తెలుసుకోవాలి అంటే చరిత్రకు ఆధారాల్లో ఫస్ట్ ఇక్కడ మొదటి మహేంద్రవర్మ ఆయన వేయించినటువంటి శాసనం తిరుచినాపల్లి మందగట్టు మై కుడియమలై శాసనాలు నర్ మొదటి నరసింహవర్మ బాదామి శాసనం ఇక్కడ వేయించిన రాజు పేరు ఇస్తారు ఇక్కడ వేయించిన శాసనం ఇస్తారు దాన్ని జతపర్చుము అని ఎగ్జామ్లో అడుగుతాడు నందివర్మ ఉదయేంద్ర శాసనము మంచికల్లు మైదవోలు శాసనాలు రెండవ పులకేసి ఐహోలు శాసనం అట్లాగే ఇక్కడ గ్రంథాల గురించి అడిగినప్పుడు గ్రంథం ఏ గ్రంథం ఎవరు రాశారో అక్కడ రాసిన కవి పేరు ఇస్తాడు పక్కన గ్రంథం ఇస్తాడు మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటాడు జతపరచము అంటాడు కాబట్టి మనము ఈ సాహిత్య ఆధారాలను తీసుకున్నప్పుడు ఏ రా ఏ కవి ఏ గ్రంథం రాసిండో చూసుకోవాలి మొదటి మహేంద్ర వర్మ మత్త విలాస ప్రహసనం అనే ఒక వ్యంగ్య నాటకాన్ని రాస్తాడు దండి దశకుమార చరిత్ర అనే గ్రంథం రాశాడు భారవి కిరార్తార్జనీయము అనే గ్రంథాన్ని రాశాడు తిరునల్వార్ కురల్ అనే గ్రంథాన్ని రాశాడు సింహల దేశ చరిత్రను తెలిపే గ్రంథము మహావంశం హుయాన్ సాంగ్ సియూకి అనే గ్రంథం రాశాడు ఈ వీటినిచ్చి మనకు జతపరచము అని చెప్పేస్తాడు అప్పుడు మనం ఎవరు ఏ గ్రంథాన్ని రాసిండనేది దాంట్లో చూడాల్సి ఉంటుంది సో కాబట్టి జాగ్రత్తగా గమనించి జతపరచం అడిగితే టకాటక పెట్టేటట్టుగా ఉండాలి మొదటి మహేంద్రవర్మ మత్త విలాస ప్రాసనం దండి దశకుమార చరిత్ర భారవి కిరార్తార్జనీయము తిరునల్వర్ కురలు సింహల దేశ చరిత్ర తెలిపే గ్రంథము మహావంశం సాంగ్ సియుకి ఇవి మనం మైండ్లో పెట్టుకుంటే జతపరచము అంటే జతపరచం చేయడం అనేది ఈజీగా ఉంటుంది ఆ తర్వాత పల్లవుల యొక్క తొలి శాసనాలు ఎక్కడ లభించినవి అంటాడు ఆంధ్రదేశంలో మంచికళ్ళు మైదవోలు ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో ఉన్నవి మంచికళ్ళు మైదవోలు శాసనాలు ఈ పల్లవుల గురించి తెలుపుతున్నటువంటి మొట్టమొదటి శాసనాలు ఈ శాసనాలు ఎక్కడ ఉన్నవి ఆంధ్రదేశంలో ఆంధ్రదేశంలో పల్నాడు ప్రాంతంలో ఉన్నవి ఇక్కడ ఎగ్జామినేషన్లో అడిగి కొచ్చిన అడిగే విధానం ఏంటంటే పల్లవుల చరిత్రకు ఆధారమైన తొలి శాసనాలు ఆంధ్రదేశంలోని ఏ ప్రాంతంలో బయటపడ్డవి మంచికల్లు మైదవోలు మంచికల్లు మైదవోలు ప్రాంతాలలో ఈ శాసనాలు బయటపడ్డవి సో మరి ఇక్కడ ప్రా ఈ ప్రాచీన పల్లవ వంశ స్థాపకుడు సింహవర్మ ప్రాచీన పల్లవ వంశ స్థాపకుడు సింహవర్మ ఈ సింహవర్మ అనే రాజు క్రీస్తు శకము రెండు వందల తొంభై సంవత్సరం నుంచి మూడు వందల పది సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలన చేశాడు సింహవర్మకు మరొక పేరు ఏంటంటే వీర కూర్చ వర్మ ఇతడే పల్లవ రాజ్యాన్ని స్థాపించాడు సింహవర్మ పల్లవ రాజ్య స్థాపకుడు ఆ తర్వాత శివస్కంద వర్మ ప్రాచీన పల్లవులలో గొప్పవాడు ఇక్కడ మనము పల్లవుల గురించి చూసినప్పుడు నవీన పల్లవులు ప్రాచీన పల్లవులు అని రెండు రకాలుగా ఉంటుంది ఈ సింహవర్మ ప్రాచీన పల్లవ రాజ్య స్థాపకుడు అంటారు ప్రాచీన పల్లవులలో గొప్ప శివస్కంద వర్మ ప్రాచీన పల్లవులలో గొప్పవాడు ఆ తర్వాత సింహ విష్ణువు ఇతను ద్రావిడ దేశంలో పల్లవుల అధికారాన్ని స్థాపించారు కాబట్టి సింహ విష్ణువును నవీన పల్లవ రాజ్య స్థాపకుడు అంటారు నవీన పల్లవుల మూల పురుషుడు అంటారు సింహ సింహ విష్ణువు క్రీస్తు శకము ఐదు వందల డెబ్భై ఐదు సంవత్సరం నుంచి ఆరు వందల సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు సింహవిష్ణువు ద్రావిడ దేశంలో పల్లవుల అధికారాన్ని పునరుద్ధరించాడు స్థాపించాడు ద్రావిడ దేశం అంటే తమిళనాడు ద్రావిడ దేశము అంటే తమిళనాడు ప్రాంతాన్ని ద్రావిడ దేశము అంటాం ఆ తర్వాత సింహ విష్ణువు కలబ్రులను ఓడించి కావేరీ నది వరకు తన రాజ్యాన్ని చేసుకున్నాడు కలబ్రులు ఇదొక రాజవంశం ఈ రాజవంశాన్ని ఓడించేసి తమిళనాడు ప్రాంతంలో ప్రముఖమైన నది కావేరీ నది ఆ కావేరి నది వరకు తన రాజ్యాన్ని సింహ విష్ణువు చేసుకోవడం జరిగింది సింహ విష్ణువుకు ఉన్నటువంటి బిరుదు అవని సింహ అనే బిరుదు ఉన్నది ఇది ఇంపార్టెంట్ అండి ద్రావిడ దేశంలో పల్లవుల అధికారాన్ని స్థాపించిన వాడు ఎగ్జామ్లోకి క్వశ్చన్ అడిగేది సింహ విష్ణువు సింహ విష్ణువుకు గల బిరుదు అవని సింహ అవని సింహ అంటే అర్థము భూమిపై సింహము లాంటి వాడు అనే అర్థము ఉన్నది ఈ సింహ విష్ణువు భారవి అను కవిని పోషించాడు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సింహ విష్ణువు భారవి అను కవిని పోషించాడు భారవి రచించిన గ్రంథము కిరార్తార్జునీయము అనే గ్రంథాన్ని భారవి అను కవి కిరార్తార్జునీయము అనే గ్రంథాన్ని రచించాడు ఈ సింహ విష్ణువు గురించి మనకి ఎగ్జామినేషన్లో ఈ సింహ విష్ణువుకు గురించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించము అంటాడు లేదా సరి అయిన ఆన్సర్ను గుర్తించము అంటాడు సింహ విష్ణువుకు సంబంధించిన వాక్యాలలో తప్పుగా ఉన్నదాని గుర్తించము అని మనకి ఎగ్జామినేషన్లో వస్తుంది ఇందులో చూడండి తప్పు వాక్యం ఏమొస్తుందో సింహ విష్ణువు ద్రావిడ దేశంలో పల్లవుల అధికారాన్ని స్థాపించాడు సింహ విష్ణువుకు అవని అవని సింహ అనే బిరుదు ఉన్నది సింహ విష్ణువు భారవి అను కవిని పోషించాడు సింహ విష్ణువే పల్లవ అధికారాన్ని సింహ విష్ణువు టోటల్గా పల్లవుల అధికారాన్ని స్థాపించినవాడు ఇది తప్పు అవుతుంది ఎందుకంటే ద్రావిడ దేశంలో పల్లవుల అధికారాన్ని స్థాపించిన వాడు ఎవరు సింహ విష్ణువు పై మూడు కూడా రైట్గా ఉంటున్నవి సో కాబట్టి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ను క్వశ్చన్ పేపర్ను చదవాలి మనం చదివేటప్పుడే దాన్ని విశ్లేషణ చేసుకొని చదవాలి సింహ విష్ణువుకు సంబంధించిన అంశాలలో ఏమేమి ఉంటున్నవి ఆయన ఏం ఘనకార్యాలు చేశాడు ఏం చేసిండు అనేది మనం చదువుకోవాలి చదువుకున్న తర్వాతనే ఎగ్జామ్కు పోయినప్పుడు గతంలోనేమో డైరెక్ట్ ఒకటే క్వశ్చన్ ఇచ్చేసి దాని కింద ఒకటే ఆన్సర్ ఇచ్చేది ఇటీవల కాలంలో ఏం చేశాడు అంటే క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా జతపరచము అని అడుగుతున్నాడు లేదా ఈ పై వాక్యానికి రెండో వాక్యము ఏ వాక్యానికి రెండో వాక్యము సరి అయినదేనా అని అడుగుతున్నాడు సో కాబట్టి మనము మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే సింహ విష్ణువు గురించి చూసినప్పుడు సింహ విష్ణువు చేసినటువంటి ఇక్కడ పనులు ఏమున్నాయి అనే దాని మీద కొంచెం కేర్ఫుల్గా చదవాలి చదివినప్పుడు మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వచ్చినా మనము చేయగలుగుతాము సింహ విష్ణువుకు సంబంధించిన అంశాలలో సింహ విష్ణువు ద్రావిడ దేశంలో పల్లవుల అధికారాన్ని స్థాపించాడు సింహ విష్ణువు కలబ్రలను ఓడించి కావేరి నది వరకు రాజ్యాన్ని విస్తరించాడు సింహ విష్ణువుకు అవని సింహ అనే బిరుదు ఉన్నది అవని సింహ అంటే అర్థము భూమిపై సింహం లాంటి వాడు అని అర్థము సింహ విష్ణువు భారవి అను కవిని పోషించాడు భారవి అనే కవి కిరార్తార్జనీయము అనే గ్రంథాన్ని రచించాడు ఇవన్నీ కూడా మనకు సింహ విష్ణువుకు సంబంధించినటువంటి అంశాలు సో కాబట్టి మనం చదివేటప్పుడే దాని మీద కొంచెం దృష్టి పెట్టి చదివినట్లయితే విన్నప్పుడు కూడా దానికి కొంచెం సారు ఏం చెప్తున్నాడు అనే దాని మీద దృష్టి పెట్టినట్లయితే వినడం వలన సబ్జెక్టు బాగా గుర్తుకుంటుంది సింహ విష్ణువు తర్వాత అతని కుమారుడు మొదటి మహేంద్రవర్మ అనే వ్యక్తి రాజ్యానికి వచ్చాడు మొదటి మహేంద్రవర్మ క్రీస్తు శకము ఆరు వందల సంవత్సరం నుంచి ఆరు వందల ముప్పై సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలించాడు ఇక్కడ చూడండి రాజు పేరు ఇస్తాడు ఆయన పరిపాలన కాలం కూడా ఇస్తాడు ఇక్కడ రాజు పేరు పరిపాలన కాలం ఇచ్చి కూడా జతపరచుము అని కూడా అడుగుతాడు సింహ విష్ణువు పరిపాలన కాలము ఐదు వందల ఐదు నుంచి ఆరు వందలు మొదటి మహేంద్రవర్మ పరిపాలనా కాలము ఆరు వందల సంవత్సరం నుంచి ఆరు వందల ముప్పై వరకు ఉంటుంది మొదటి మహేంద్రవర్మ రాజ్య పరిపాలన చేసేటప్పుడు బాదామి చాళుక్యులతోటి పల్లవులకు ఘర్షణ అనేది ప్రారంభమైంది మెయిన్గా ఏ పల్లవ రాజు కాలంలో బాదామి చాళుక్యులతోటి ఘర్షణ ప్రారంభమైంది అంటే మొదటి మహేంద్రవర్మ కాలంలో బాదామి చాళుక్యులతోటి ఘర్షణ ప్రారంభమైంది ఈ మొదటి మహేంద్రవర్మ కావేరీ నది పరివాహక ప్రాంతంలోని డెల్టా భూములకై పాండిలతో యుద్ధం చేసి విజయము సాధించాడు తమిళనాడులో ప్రధానమైనటువంటి నదీ పరివాహక వ్యవస్థ కావేరీ నది పరివాహక ప్రాంతం ఇది సారవంతమైన ప్రాంతం కాబట్టి సారవంతమైన ప్రాంతం రాజ్యంలో ఉన్నట్లయితే ఆర్థిక వ్యవస్థ అనేది బలంగా ఉంటుంది సో కాబట్టి భారతదేశ చరిత్రలో ఏ రాజవంశాలను తీసుకున్నా తీర ప్రాంతాల కొరకు సమర్థవంతమైన తీర ప్రాంతాల కొరకే ఘర్షణలు ఎక్కువగా జరిగినవి మనకు రాక్షసి తంగడి యుద్ధానికి పోయినట్లయితే కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం దో ఆబ్ రాయచూర్ దో ఆబ్ గురించే బొమ్మని సుల్తాన్లకు విజయనగర సామ్రాజ్యానికి నిరంతరం యుద్ధాలు జరిగినవి అట్లాగే ఇక్కడ పల్లవ రాజ్యంలో కూడా పల్లవ రాజ్యంలో కూడా ఈ పాండిల యొక్క ఆధిపత్యంలో ఉన్న కావేరీ నది పరివాహక ప్రాంతం కొరకు మొదటి మహేంద్రవర్మ పాండిలతో యుద్ధం చేయాల్సి రావడం జరిగింది మొదటి మహేంద్రవర్మ పాండిలతోటి యుద్ధం చేసి విజయం సాధించాడు దేని కొరకు చేశాడు కావేరీ నది పరివాహక ప్రాంతాన్ని సాధించడం కొరకు చేశాడు మొదటి మహేంద్రవర్మకు మొదటి మహేంద్రవర్మ మత్త విలాస ప్రహసనం అని ఒక వ్యంగ్య నాటకాన్ని రాశాడు మొదటి మహేంద్రవర్మ రచించిన గ్రంథము చాలాసార్లు అడిగాడండి ఇంపార్టెంట్ ఇది సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి మొదటి మహేంద్రవర్మ మత్త విలాస ప్రహసనం అని ఒక వ్యంగ్య నాటకాన్ని రచించాడు అయితే ఇతను రుద్రాచార్యుని వద్ద సంగీతాన్ని నేర్చుకున్నాడు మొదటి మహేంద్రవర్మ రుద్రాచార్యుని వద్ద సంగీతాన్ని నేర్చుకున్నాడు మొదటి మహేంద్రవర్మ మొదట జైన మతస్థుడు నాయనారులలో ఒకడైనటువంటి అప్పార్ నాయనారులు అంటే శైవమత భక్తులు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ కూడా ఇట్లాగే వస్తుందండి గతంలో చాలాసార్లు కూడా అడిగాడు మనకు గతంలో ప్రీవియస్ ఎగ్జామినేషన్లలో క్వశ్చన్ ఏ ఏ విధంగా అడిగాడు అంటే నాయనారులు అనగా శైవమత భక్తులు నాయనారులు అనగా శైవమత భక్తులు మరి శైవమత భక్తులలో గొప్పవారిలలో నాయనారులలో గొప్పవారులలో ఒకడు అప్పార్ ఈ అప్పారు బోధనలకు ప్రభావితుడైనటువంటి మొదటి మహేంద్రవర్మ శైవ మతాన్ని తీసుకున్నాడు జైన మతాన్ని వదిలిపెట్టి శైవ మతాన్ని తీసుకోవడం జరిగింది సో మొదటి మహేంద్రవర్మకు కలిగినటువంటి బిరుదులు మత్త విలాసుడు విచిత్ర చిత్తుడు గుణాబరుడు చిత్రకారపులి లలితాంకరుడు ఇవి మొదటి మహేంద్రవర్మకు ఉన్నటువంటి బిరుదులు ఇందులో ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడు అంటే ఈ క్రింది బిరుదులలో మొదటి మహేంద్రవర్మకు లేని బిరుదును గుర్తించము మత్త విలాసుడు గుణాబరుడు లలితాంకరుడు మహారాజాది రాజు అని చెప్తాం ఇందులో మత్త విలాసుడు బిరుదుంది గుణాబరుడు లలితాంకరుడు అనే బిరుదులున్నాయి మహారాజాది రాజు అనే బిరుదు లేదు సో కాబట్టి అందులో తప్పుగా దానిని గుర్తించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇతను గొప్ప చిత్రకారుడు మొదటి మహేంద్రవర్మ గొప్ప చిత్రకారుడు ఇతడు దక్షిణ భారతదేశంలో గుహాలయాలను నిర్మాణాన్ని ప్రవేశపెట్టాడు దక్షిణ భారతదేశంలో గుహాలయాల నిర్మాణాన్ని ప్రవేశపెట్టాడు ఒకసారి మైండ్లో పెట్టుకోండి గుహలు అనగానే ఒక్కసారి చరిత్రను పరిశీలించండి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా గుహలను తొలిపించిన చక్రవర్తి అశోకుడు ఎక్కడ తొలిపించాడు బీహార్ రాష్ట్రంలో బారాబర గుహలను తొలిపించాడు గంగానది తీరంలో బీహార్ రాష్ట్రంలో బారాబర గుహలను తొలిపించాడు ఎందుకు అంటే తన తండ్రి బిందుసారుడు అజీవక శాఖను అనుసరించాడు ఆ అజీవక శాఖ సన్యాసుల యొక్క విశ్రాంతి మందిరాల కొరకే బారాబార గుహలను తొలిపించాడు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా గుహలను తొలిపించిన చక్రవర్తి అశోకుడు బీహార్లో తొలిపించాడు ఆ తర్వాత పశ్చిమ భారతదేశంలో మొట్టమొదటిసారిగా గుహలను తొలిపించిన రాజులు శాతవాహనులు శాతవాహన రాజు మొదటి కృష్ణుడు నాసిక్ కని నాసిక్ కనిహేరి ప్రాంతంలో గుహలను తొలిపించాడు దక్షిణ భారతదేశంలో పశ్చిమ భారతదేశంలో ఇప్పుడున్నటువంటి నాసిక్ ప్రాంతంలో పశ్చిమ భారతదేశంలో మొట్టమొదటిసారిగా గుహలను తొలిపించిన చక్రవర్తి కనహ లేదా కృష్ణుడు శాతవాహన రాజు ఇతడు నాసిక్ కనిహేరి గుహలను తొలిపించాడు తర్వాత ఆంధ్రదేశానికి వచ్చినట్లయితే ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా గుహలను తొలిపించిన చక్రవర్తులు విష్ణుకుండెనులు ఈ విష్ణుకుండెనులు అనేవారు ఉండవల్లి మొగల్ రాజపురం భైరవకోనలలో గుహలను తొలిపించారు భారతదేశ చరిత్రలో మొదట గుహలను తొలిపించింది అశోకుడు పశ్చిమ భారతదేశంలో కనహ లేదా కృష్ణుడు గుహలు తొలిపించాడు ఆంధ్రదేశంలో విష్ణుకుండెనులు అనే రాజు గుహలను తొలిపించాడు ద్రావిడ దేశంలో దట్ మీన్ తమిళనాడులో గుహలను తొలిపించిన రాజు మొదటి మహేంద్రుడు ఆ తర్వాత ఇతడు ఎక్కడెక్కడ గుహలను తొలిపించాడంటే మల్లవరం మామండూరు ధవలనూరు మొదలైన ప్రాంతాలలో గుహలను తొలిపించాడు మొదటి మహేంద్రవర్మ దక్షిణ బ దక్షిణ భారతదేశంలో దట్ మీన్ ద్రావిడ దేశంలో ద్రావిడ దేశం అంటే తమిళనాడులో గుహలను తొలిపించాడు ఏ ప్రాంతంలో తొలిపించాడు మల్లవరం మామండూరు ధవలనూరు మొదలైన ప్రాంతాలలో గుహలను తొలిపించాడు ఇతడు తిరుచినాపల్లి చెంగల్పట్టు ఉత్తర దక్షిణ ఆర్కాటు జిల్లాలలో బ్రహ్మ విష్ణు ఈశ్వరులకు దేవాలయాలు కట్టించినట్లుగా మందగట్టు శాసనం తెలుపుతుంది గ్రూప్ వన్ స్టాండర్డ్లో అడిగే కొచ్చని ఏంటంటే జనరల్గా ఇప్పుడు అందరూ కూడా చెప్తూనే ఉంటారు కానీ గ్రూప్ వన్ స్టాండర్డ్గా అడిగే కొచ్చని ఏముందంటే క్వశ్చన్ కంప్లీట్గా అబ్జర్వ్ చేయాలి మనం మొదటి మహేంద్రవర్మ తిరుచినాపల్లి చెంగల్పట్టు ఉత్తర దక్షిణ ఆర్కాటు జిల్లాలలో త్రిమూర్తులకు లేదా బ్రహ్మ విష్ణు ఈశ్వరులకు దేవాలయాలు కట్టించినట్లుగా పేర్కొంటున్నటువంటి శాసనమును గుర్తించుము అంటాడు ఏ శాసనము మందగట్టు శాసనము తెలుపుతుంది మొదటి మహేంద్రవర్మ త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు ఈశ్వరులకు ఆలయాలు నిర్మించినట్టుగా తెలుపుతున్నటువంటి శాసనం మందగట్టు శాసనం మరి త్రిమూర్తుల ఆలయ ఆలయాలను ఎక్కడ నిర్మించాడు చెంగల్పట్టు ఉత్తర దక్షిణ ఆర్కాటు జిల్లాలు తిరుచినాపల్లిలలో ఆలయాలు కట్టించాడు ఆ తర్వాత చిత్తన్నవాసల్ గుహలలో ఇతని కాలం నాటి కుద్య చిత్రాలు ఉన్నవి మొదటి మహేంద్ర కా మొదటి మహేంద్రవర్మ కాలం నాటి కుద్య చిత్రాలు ఈ ప్రాంతంలో బయటపడినవి చిత్తన్న వాసల్ చిత్తన్న వాసల్ ప్రాంతంలో బయటపడినవి మొదటి మహేంద్రవర్మ మహేంద్రవాడి మామండూరు ధవలనూర్లలో పెద్ద పెద్ద చెరువులను త్రూపించాడు పెద్ద చెరువులను త్రూపించాడు ఆనాడు చెరువులను త్రూపించడం కూడా రాజులు గొప్ప ఘనకార్యాలుగా భావించేవారు ఆ చెరువులను తొలపించి వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేయడం అనేది జరిగింది భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి గొప్ప రాజులలో తీసుకున్నట్లయితే మౌర్యులు ఆ మౌర్యుల కాలం నుంచే భారతదేశ చరిత్రలో ఈ చెరువులను త్రవ్వకం అనేది ప్రారంభం కావడం జరిగింది సో మరి మహేంద్రవర్మ తమిళనాడులో మహేంద్రవాడి మామండూరు ధవలనూరు ప్రాంతాలలో పెద్ద చెరువులను త్రవ్వించి వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించడము జరిగింది ఆ తర్వాత ఈ మొదటి మహేంద్రవర్మ రాజ్య పాలనా కాలంలో బాదామి చాళుక్యుల రాజులలో గొప్పవాడు రెండవ పులకేశి క్రీస్తు శకము ఆరు వందల ముప్పై సంవత్సరంలో మొదటి మహేంద్రవర్మ రాజ్యం మీద దండెత్తాడు మొదటి మహేంద్రవర్మకు రెండవ పులకేశికి పల్లూరు చెంగల్పట్టు ప్రాంతంలో ఉన్నటువంటి పుల్లలూరు వద్ద యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో మహేంద్రవర్మ ఓడించడము జరిగింది మొదటి మహేంద్రవర్మ ఏ రాజు చేతిలో ఓడిపోయాడు రెండవ పులకేశి చేతిలో పుల్లలూరి యుద్ధంలో ఓడిపోయాడు మొదటి మహేంద్రవర్మ తర్వాత అతని కుమారుడు మొదటి నరసింహవర్మ రాజ్యానికి వచ్చాడు మొదటి నరసింహవర్మ పరిపాలన కాలము శకము ఆరు వందల ముప్పై ఆరు వందల అరవై ఎనిమిది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రాజు పేరు ఇస్తాడు పరిపాలన కాలం ఇస్తాడు మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటాడు సింహ విష్ణువు క్రీశకం ఐదు వందల డెబ్బై ఆరు వందలు మొదటి మహేంద్రవర్మ ఆరు వందలు ఆరు వందల ముప్పై మొదటి నరసింహవర్మ ఆరు వందల ముప్పై ఆరు వందల అరవై ఎనిమిది ఇతడు పల్లవ రాజులలోనే కాకుండా మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప రాజులలో ఒకడు మొదటి నర్సింహవర్మ ఈ మొదటి నరసింహవర్మ క్రీశకము ఆరు వందల నలభై మూడు సంవత్సరంలో బాదామి శాసనాన్ని వేయించాడు సో ఈ బాదామి శాసనాన్ని బట్టి చాళుక్యులకు తర్వాత పల్లవులకు జరిగిన యుద్ధాల గురించి మనకు తెలుస్తూ ఉంటుంది ఇతడు తన రాజ్యంపై దండెత్తి వచ్చిన రెండవ పులకేశిని మణిమంగళై యుద్ధంలో ఓడించాడు క్రీస్తుకము ఆరు వందల నలభై రెండు సంవత్సరంలో రెండవ పులకేశిని మణిమంగళై యుద్ధంలో ఓడించాడు ఈ యుద్ధంలో ఇతడు సమర్థవంతంగా రెండవ పులకేశిని ఓడించటానికి సహాయపడిన వ్యక్తులు ఇద్దరు ఒకడు ఇతని యొక్క సేనాని చిరుతొండ జ్యోతి మొదటి నరసింహవర్మ యొక్క సేనాని చిరుతొండ జ్యోతి ఆ తర్వాత సింహల దేశంలో రాజ్యాన్ని కోల్పోయి ఇతని ఆన్స ఇతని యొక్క సహాయాన్ని కోరుతూ వచ్చినటువంటి మారవ వర్మ వీరిద్దరు కూడా ఇతనికి సహాయపడ్డారు మణిమంగళ యుద్ధంలో బాగా వినండి మణిమంగళ యుద్ధంలో మొదటి నరసింహవర్మకు సహాయపడినటువంటి వారు అతని సేనాని చిరుతొండ పరంజ్యోతి మరియు సిమ్మల దేశంలో రాజ్యాన్ని కోల్పోయిన వర్మ సేవలు వీరిద్దరి యొక్క సహకారంతో ఇతడు రెండవ పులకేశిని ఓడించి తరిమి వేశాడు ఆ తర్వాత రెండవ పులకేశి ఓడిపోయి తన రాజధాని వాతాపి కోటలో దాసుకోవడం జరిగింది ఇతను వాతాపి మీద దండెత్తి వాతాపి కోటను ధ్వంసం చేసి బహాటంగా రెండవ పులకేశిని చంపేశాడు వాతాపి కొండను వాతాపి నగరాన్ని ధ్వంసం చేశాడు వాతాపి నగరాన్ని ధ్వంసం చేసి కొండ అను బిరుదును పొందాడు మొదటి నరసింహవర్మ ఈ వాతాపికొండ బిరుదుతో పాటుగా మొదటి నరసింహవర్మకు మహామల్ల అను బిరుదు ఉన్నది మహామల్లా అనే బిరుదు ఉన్నది సో కాబట్టి తన బిరుదు పేరు మీదుగా మహామల్లపురము దాన్ని మామల్లపురము అనే ఒక రేవు పట్టణాన్ని కట్టించాడు మొదటి నరసింహవర్మ తన బిరుదు పేరు మీదుగా మల్లపురం అనే ఒక రేవు పట్టణాన్ని కట్టించాడు ఈ మామల్లపురమే తర్వాత మహాబలిపురంగా పేరు మారింది మహాబలిపురం మహాబలిపురం ఎవరు కట్టించారు మొదటి నర్సింహవర్మ అనేటు ఆయన కట్టించాడు ఎందుకు కట్టించాడు ఆయనకు మామల్లుడు అనే బిరుదు ఉన్నది తన బిరుదు పేరు మీదుగా ఇది కట్టించడము జరిగింది ఆ తర్వాత ఇతడు మహాబలిపురంలో ఏకశిలా నిర్మితమైన ఏడు రాతి రథాలను నిర్మించాడు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏకశిలా నిర్మితమైన ఏడు రాతి రథాలను మహాబలిపురంలో నిర్మించిన పల్లవ రాజు మొదటి నరసింహవర్మ పెద్ద పెద్ద బండరాళ్ళను ఒక్కొక్క బండరాయిని ఒక్కొక్క దేవాలయంగా తొలిపించడము జరిగింది సేమ్ దేవాలయము కట్టిస్తే ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ రాయిని తొలిపించి దేవాలయంగా మలచడము జరిగింది ఏడు రాతి రథాలను నిర్మించాడు ఈ ఏడు రాతి రథాలను ఏమంటారు అంటే సెవెన్ పగోడాసు అని పిలుస్తారు ఈ మొదటి నరసింహవర్మ రాజ్యపాలనా కాలంలో చైనా బౌద్ధ మత హాత్రికుడు హుయాన్ సాంగ్ కంచిని సందర్శించాడు కంచిని సందర్శించాడు ఇక్కడ చూడండి కొచ్చిన్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏమడుగుతాడు అంటే గ్రూప్ వన్ స్టాండర్డ్లో కానీ ఏ స్టాండర్డ్లో కానీ ఇటీవల కాలంలో వచ్చింది దాన్ని బట్టి హుయాన్ సాంగ్ వీరి కాలంలో భారతదేశాన్ని సందర్శించలేదు అని అడుగుతాడు హుయాన్ సాంగ్ వీరి కాలంలో భారతదేశాన్ని సందర్శించలేదు హర్షవర్ధనుడి పాలనా కాలము రెండవ పులకేశి పాలనా కాలము మొదటి నరసింహవర్మ పాలనా కాలము ఆ తర్వాత అపరాజిత వర్మ పాలనా కాలము లాస్ట్ వన్ రంగ్ అపరాజిత వర్మకు దీనికి సంబంధం లేదు సో కాబట్టి ఉయాన్ సాంగ్ ఎవరి కాలంలో భారతదేశానికి వచ్చిన విషయం మనకు తెలియాలి ఎవరెవరి కాలంలో వచ్చిండు హుయాన్ సాంగ్ హర్షవర్ధన్ కాలంలో వచ్చిండు ప్రధానంగా దక్షిణ భారతదేశంలో రెండవ పులకేశి పాలనా కాలానికి వచ్చిండు ఆ తర్వాత ద్రావిడ దేశానికి మొదటి నరసింహవర్మ కాలంలో వచ్చాడు భారతదేశంలో తను చూసిన అన్ని విషయాలను వర్ణిస్తూ సియుకే అనే గ్రంథాన్ని రచించాడు ఆ తర్వాత ఈ హుయాన్ సాంగ్ కంచి నగరాన్ని సందర్శించాడు కంచి నగరాన్ని సందర్శించాడు హుయాన్ సాంగ్ కంచి నగరాన్ని సందర్శించి కంచిని ఏమన్నాడంటే కిన్ చీ పు లో అని పేర్కొనడము జరిగింది కంచి నగరాన్ని హుయాన్ సాంగ్ గతంలో గ్రూప్ వన్ గ్రూప్ వన్లో అడిగినటువంటి క్వశ్చన్ హుయాన్సాంగు కంచీ నగరాన్ని ఏమన్నాడంటే కిన్ చి పు లో దాన్ని బాగా మైండ్లో పెట్టుకోండి ఇదే ఎగ్జాంపుల్ అడుగుతాడు రేపు కిన్ పు లో అనగా ఏ నగరము అంటాడు ఇలా కూడా క్వశ్చన్ వస్తుంది కంచీపురము కాంచీపురము లేదా కంచి ఈ మొదటి నరసింహవర్మ భారవి అను కవిని ఆదరించినట్లుగా తెలుస్తుంది భారవి సంస్కృత భాషలో భారవి సంస్కృత భాషలో కిరార్తార్జునీయము అనే గ్రంథాన్ని రాశారు భారవి కిరార్తార్జునీయము అనే గ్రంథాన్ని రాశాడు హుయాన్ సాంగ్ ద్రావిడ దేశాన్ని చగా వ్యవహరించినాడు ద్రావిడ దేశాన్ని ఏమన్నాడు కాంచీపురాన్ని ఏమన్నాడు అని ఎగ్జామినేషన్లో అడుగుతుంది హుయాన్ సాంగు హుయాన్ సాంగు కాంచీ హుయాన్ సాంగు కాంచీపురాన్ని ఏమన్నాడు అంటే కించీపులో అన్నాడు హుయాన్ సాంగు ద్రావిడ దేశాన్ని తాలోపీచాగా వర్ణించాడు ఆ తర్వాత నలంద విశ్వవిద్యాలయానికి ఆచార్యుడైనటువంటి ధర్మపాలుని యొక్క జన్మస్థలము కాంచీపురము అని హుయాన్ సాంగ్ పేర్కొన్నాడు నలంద విశ్వవిద్యాలయానికి ప్రధాన ఆచార్యుడు వైస్ ఛాన్సలరు అంటాం ధర్మపాలుడు ధర్మపాలుని యొక్క జన్మస్థలము కాంచీపురం అని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు ఉయాన్ సాంగ్ ఇటీవల క్వశ్చన్లన్నీ కూడా ఇట్లనే వస్తాయి మనకు నలంద విశ్వవిద్యాలయ ఆచార్యుడు అంటే ధర్మపాలుడని పెడతాం కానీ ధర్మపాలుని యొక్క నలంద విశ్వవిద్యాలయానికి ఆచార్యుడైన ధర్మపాలుని యొక్క జన్మస్థలము కాంచీపురం అని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు ఉయాన్ సాంగ్ పేర్కొనడము జరిగింది ఇతడు రెండు సార్లు సింహల దేశం మీద దండయాత్ర జరిపి మారవ వర్మను సింహలం మీద ప్రతిష్ఠించడము జరిగింది సింహలం మీద దండెత్తి మారవ వర్మను రెండు సార్లు సింహల మారవ వర్మను రెండు సార్లు సింహల దేశం మీద ప్రతిష్ఠించడం జరిగింది కానీ మారవవర్మ అసమర్థుడు కావడం వలన తన రాజ్యాన్ని కోల్పోవలసి రావడం అని జరిగింది మనం ఇప్పుడు ఈ లెసన్లో సింహ విష్ణువు గురించి మొదటి మహేంద్రవర్మ గురించి మొదటి నరసింహవర్మ గురించి మాత్రమే తెలుసుకున్నాం కానీ ముగ్గురు కూడా గొప్ప రాజులు ఇందులో మొదటి మహేంద్రవర్మ మొదటి నరసింహవర్మ గొప్ప రాజులు వీరి గురించి తప్పనిసరిగా క్వశ్చన్లు వస్తాయి ఇంకా చాలా ఉంటుంది టాపిక్ కాబట్టి నెక్స్ట్ క్లాసులో ఈ పల్లవుల కండినేషన్ గురించి ఉంటుంది